మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. పల్సర్ బైక్ పాటతో ప్రపంచాన్ని చుట్టేసి ఒక్క పాటతో 5 కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకోవడం అంటే అంత చిన్న మాట కాదు. సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు అని అనేక సందర్భాల్లో తమ ఓన్ టాలెంట్తో ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళల్లో ది బెస్ట్గా చెప్పాలంటే పల్సర్ బైక్ రమణ. విజయనగరం పల్లెటూరి వాతావరణం, కుటుంబ నేపథ్యం కూడా అంతంత మాత్రమే. అలాంటి ఫ్యామిలీ నుంచి కూడా వచ్చి తన ఓన్ టాలెంట్తో ఈరోజు పల్సర్ బైక్ అంటేనే ఒక మార్క్, ఆ పాట అంటేనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మార్చుకుని నెక్స్ట్ లెవెల్ ప్రతి ప్రాజెక్ట్ కూడా అంచనాలను మించి అభిమానులకి అందించే విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు వెళ్తున్న రమణను ఒక సింగర్, మాస్ సింగర్ రమణగా కాకుండా ఒక మాస్ సూపర్ మాస్ డాన్సర్గా కూడా మీరు అందరూ చూడబోతున్నారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ కూడా పబ్లిక్ నుంచి వచ్చినవే. సో ఎప్పుడు పాటలు పాడే రమణ డాన్స్ ఎందుకు చేయకూడదు, డాన్స్ చేస్తే చూడాలి ఉంది అని చాలామంది రిక్వెస్ట్ కూడా చేశారు. సో దీని మేరకే ఒక సూపర్ సూపర్ ప్రాజెక్ట్ అయితే రమణ ముందుకు రాబోతున్నారు. సో ఆ ప్రాజెక్ట్ ఏంటంటే సరోజ. సో ఈ టైటిల్ నేను ఎవరితో చెప్పిస్తానంటే, ఫస్ట్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మనతో పాటు పల్సర్ బైక్ రమణ గారు ఉన్నారు. హాయ్ రమణ గారు, నమస్తే. సో యమునా, ఈ సరోజ అన్నమాట. హాయ్ సరోజ. అండ్ కొరియోగ్రాఫర్ రితిక్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే రితిక్. ఎస్, యమున సరోజకు ఒక టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ ఏంటి? సరోజ ఇది రమణ గారి పోరి. ఎస్, సరోజ ఇది రమణ గారి పోరి. సాంగ్ లుక్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంది, ఆసమ్ అని చెప్పాలి. ఎవ్రీ మూమెంట్లో ఎక్స్ప్రెషన్స్ కానీ, పాట పాడింది రమణ గారే, డాన్స్ వేసింది రమణ గారే విత్ యమున అనమాట. సో ఏంటి ఈ ప్రాజెక్ట్ గురించి? ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అంటే రమణ ఓన్లీ పాటలు పాడుతాడా, డ్యాన్స్ చేస్తే కూడా చూడాలని చాలామంది నన్ను అడగడం కూడా జరిగింది. లాస్ట్ టైం పల్సర్ బైక్ సాంగ్ తర్వాత పుట్టిదే సాంగ్ తెలంగాణలో టోనీ గారితో చేపించాను అనమాట. ఆ సాంగ్ వచ్చేసరికి ఏమైందంటే ఫ్రేమ్లో నువ్వు ఉంటే బాగుండు, నువ్వు చేస్తే ఇంకా బాగుండు అని చాలామంది అనడం. సో నాకు డ్యాన్స్ అయితే రాదు ఓపెన్గా చెప్పాలంటే, కాకపోతే ఒకసారి ప్రయత్నిద్దాం దానికే ముందర అనేసి రితిక్ మాస్టర్ రీసెంట్గా కలవడం అయింది. సో అన్న నువ్వురా నీకెందుకు, నేను దగ్గరుండి నేను నేర్పిస్తాను, మేము టెన్షన్ పడకండి, దగ్గర ఒక 4 డేస్ రిహార్సల్ గట్టిగా చేసామన్నమాట. సో సాంగ్ చూస్తే ఫోక్ సాంగ్ చాలా బాగుంది, మంచి ఊపు ఉంది, దీనికి డ్యాన్స్ కూడా యాడ్ అయితే సో జనాలు అనుకున్న దానికి నా ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం అది జనాలకు రీచ్ అవుతున్నాయని ఒక ఆలోచనతో. సో నా లైఫ్లో ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా మలుచుకొని, సో దీనికి ప్రొడక్షన్ కూడా నేనే, ప్రొడ్యూసర్ కూడా నేనే ఉన్నాను అనమాట. కొంచెం హెవీ బడ్జెట్తో ఒక సినిమాటిక్ లెవెల్లో కొంచెం ప్లాన్ చేసాం అనమాట. సో మా వరకు అయితే చాలా అంటే చాలా రెస్పాన్స్ చాలా గట్టిగా వచ్చింది, చాలా బాగుందని ప్రతి ఒక్క అంటే చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అన్నారు. కొత్తదనంగా చేసావు. సో ఎంతవరకు రమణ వేరు, ఈ సాంగ్ బయటకు వస్తే రమణ వేరు, అంటే నీకు డ్యాన్స్ రాదని నువ్వు అనుకుంటున్నా కానీ ఈ సాంగ్ వచ్చిన తర్వాత నువ్వు ఒక డాన్సర్ కూడా నువ్వు పేరు వస్తుందని ఇది చూసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. నిజానికి రిజల్ట్ కోసం కష్టపడటం వేరు, ఎఫర్ట్స్ పెట్టడం వేరు. వన్స్ మోర్ అని ఆడియన్స్ నుంచి వినిపించింది అంటే అది సూపర్ సక్సెస్ అనమాట. సో ఈరోజు విజయనగరం సీతం కాలేజ్లో ఈ సరోజ ఏదైతే స్పెషల్ ఆల్బమ్ ఉందో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే స్టూడెంట్స్ అంతా గోలగోల చేశారు. సో పల్సర్ బైక్ పాటకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో అంతకు డబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ సింగర్గా డాన్సర్గా రమణని చూసేటప్పటికీ అందరూ వన్స్ మోర్ అంటూనే ఉన్నారు. సో ఈ రెస్పాన్స్ ఎలా అనిపించింది? అంటే లైవ్లో చూశాను కాబట్టి అసలు తట్టుకోలేకపోతున్నాను. మ్యాక్స్ అంటే మనం అనుకునే సక్సెస్ ఈ సాంగ్ ద్వారా వస్తుందని నాకైతే పూర్తి నమ్మకం కలిగింది. ఈరోజు నిన్నటి వరకు కూడా మేము వర్క్ చేసాము, సో మేము చూస్తున్నాము బాగుంది, సో మన ప్రాజెక్ట్ మనకు నచ్చింది, హ్యాపీ, జనాలకు నచ్చడం ఇంకా ఉందనుకున్నాను. సో ఇక్కడ దగ్గర 400 మంది 500 మంది స్టూడెంట్స్ వాళ్ళకు విజల్స్ వాళ్ళ గోలా చూస్తుంటే ఇంకా మామూలుగా లేదు. సో సాంగ్ కూడా వాళ్ళు కూడా విన్నారు కాబట్టి వాళ్ళ నుంచి నోటి నుంచి వచ్చే మాట చాలా అద్భుతంగా ఉంది. ప్రతిది కూడా ప్రతి ఒక్కరి నోటి నుంచి పాజిటివ్ టాకే వచ్చింది. సో జనరల్ దృష్టిలోకి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం సక్సెస్ అవుతున్న ఆలోచన అయితే నాకు ఉంది. జనరల్గా మీరు సింగర్గా పాట పాడరు, టైమింగ్ మెయింటైన్ చేస్తారు, ఎక్స్ప్రెషన్స్, అలాగే పక్కన ఎవరైనా గెస్ట్ ఉంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ స్టెప్స్ కూడా వేసేస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు ఫస్ట్ టైం ఒక డాన్సర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు కదా, ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది?
అది మాస్టర్ చెప్పాలి, ఎందుకంటే మొత్తం బాడీ పెయిన్స్ వచ్చేసరి లైఫ్ లో ఫస్ట్ టైం అంత హార్డ్ వర్క్ చేయడం అయితే ఈ సాంగ్ విషయానికి వచ్చేసరికి, అంటే డాన్స్ ఎంత ఎంత కష్టంగా ఉంటుందో అనిపించింది. కాకపోతే బాడీ పెయిన్స్ ఓవరాల్ గా వచ్చాయి, కానీ మాస్టర్ మాత్రం ఒప్పుకోలేదు. అవుట్పుట్ వచ్చిన దాకా మీరు చేస్తారన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది అని ఒక ఆలోచనతో ఆయన మాత్రం చాలా హార్డ్ వర్క్ చేపించారు నాతోటి. సో ఇదంతా కూడా ఈ ప్రాజెక్ట్ ఈరోజు ఈ స్టూడెంట్స్ అందరితో చూసిన తర్వాత అదంతా నాకు ఇంకేం అనిపించలేదు. నేను చేసింది జస్ట్ చిన్నదే హార్డ్ వర్క్, ఇంకా చేయాల్సిన చాలా ఉంది. జనాలు మెప్పించడానికి మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా కష్టపడాలన్న ఆలోచన అయితే నాకు ఉంది. సో మనం ఎంత కష్టపడినా వాళ్ళు అభినందించి ఆనందిస్తే ఆ కష్టమల్ల మనకు పోతుందని ఈ రోజున అయితే నాకు పూర్తిగా అర్థమైంది. సో విజయనగరం కుర్రాడు ఉత్తరాంధ్ర ఫుల్ మాస్ ని సరోజా టైటిల్ లో చూపించాడు అంటే యాక్సెప్ట్ చేస్తారా? మొగమాటం లేదు, చేయొచ్చు, అందులో మొగమాటమే లేదు. మీరు అనుకున్నట్లుగా ఇది పల్సర్ బైక్ రేంజ్ అంత సాంగ్ అని నేను అనుకుంటున్నాను. సో దీనికోసం చాలా హార్డ్ వర్క్ చేశాను, కష్టపడ్డాను కాబట్టి మ్యాక్సిమం ప్రతిఫలం దక్కుతుందని ఆశిస్తున్నాను నేనైతే. ఓకే, సో తనతో ఎలా అనిపించింది అంటే క్యూట్ లుక్లో మంచి ఎక్స్ప్రెషన్స్, జనరల్గా మీరే ఎక్స్ప్రెషన్ కింగ్ అంటే తను కూడా చాలా క్యూట్ లుక్ ఇచ్చింది, ఎలా అనిపించింది? తను రితిక్ మాస్టర్ దగ్గర ఒక 6 years డ్యాన్సర్ అనమాట. సో డ్యాన్స్ విషయానికి వచ్చేసరికి ఆవిడ పెద్ద కష్టపడలేదు. అటన్ టైంలోనే మేము 4 రోజులు పడి చేస్తున్నాం, కానీ షూట్కి 1 day ముందు వచ్చి మొత్తం చేసేసింది. సో తను కూడా మంచి టాలెంటెడ్ పర్సన్, తను చేస్తానడం లైక్ మన ప్రాంతమే కదా నాకు ఆలోచనతో, మనం ఒక అవకాశం ఇస్తే సో మన వల్ల ఏమైనా తనకు లైఫ్ ఏమైనా ఇంకా మారుతుంది నాకు ఆలోచనతో దీనికి అవకాశం మొదటగా అవకాశం ఇవ్వడం జరిగింది అనమాట. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక మాట కూడా మీరు అనౌన్స్ చేశారు, త్వరలో బిగ్ స్క్రీన్ లో కూడా కనిపించబోతున్నారు, ఏంటది? అది విక్రమాదిత్య అనే సినిమా అది అవుతుంది. లైక్ డిటెన్ రాజు గారు నేను లీడ్ చేస్తున్నాము, మా ప్రాంత వాసి డైరెక్షన్ కూడా, మా 3 జిల్లాల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అది రీసెంట్ గా మన చిగురుపల్లి కనమర్షన్ గుడి దగ్గర క్లాప్ కొడారు అనమాట. అది మరి కొన్ని రోజుల్లో అది థియేటర్ లో కూడా మేము కనబడబోతున్నాం అనమాట. సో ఇలాగే సింగర్ గే కాకుండా లైక్ ఒక యాక్టర్ గా కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. నాకు సింగింగ్ అంటే ముందు యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నా ఓన్ గా కంటెంట్ తో ఒక 4-5 short films కూడా మొబైల్ తోటి డైరెక్షన్ చేసుకుంటూ యాక్ట్ చేసినవి, అంటే ఇవి ఈ పల్సర్ బైక్ తర్వాత వచ్చి ఊంట వీటికి ముందు అవన్నీ ఉన్నాయి, కాకపోతే అవన్నీ ఎవరు చూడలేదు. సో స్టార్టింగ్ అయితే నాకు యాక్టింగ్ అంటేనే ఇష్టం. సో సింగర్గా ఆదరించారు కాబట్టి సింగర్గా అయితే ఎంతగానో అయితే ఆదరించారు, యాక్టర్ కూడా అలాగే ఆదరిస్తే ఇంకెంత ఉన్న స్థాయికి వెళ్తానని నాకైతే నమ్మకం ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ. సో ఇప్పుడు సరోజ యమునా మనతో పాటు ఉన్నారు, తనతో మాట్లాడదాం అసలు. సో ఫస్ట్ టైమా అంటే ఇంత బిగ్ ప్రాజెక్ట్ చేయటం, రమణతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదంతా కూడా మా మాస్టర్ వల్లే అయింది, ఎందుకంటే చాలా ఇయర్స్ నుండి అతని దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. ఓకే, సో అలాగా సార్కి తెలియడం, సార్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు మీరు? నాది 10th కంప్లీట్ అయ్యింది, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతాను. అంటే చూసాం ఈ లుక్ చూసినప్పుడు చాలా ప్రొఫెషనల్ డాన్సర్ ఎలా అయితే ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో, ఇద్దరి టైమింగ్ కూడా ఆసమ్ అల్టిమేట్ ఉంది. సేమ్ అనిపిస్తోంది ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు రమణ గారు ఎలా ఫోకస్లోకి వచ్చారో ఒక పాటతో, అలాగే కండక్టర్ ఝాన్సీ లైక్, సో మీకు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, దానికి హార్డ్ వర్క్ అంత బాగా చేసాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న సార్ ఇంకా చాలా హార్డ్ వర్క్ చేశారు, సో ఈ సాంగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి, అవుతుంది అని నమ్మకం ఉంది. ఎస్, సో ఈరోజు కాలేజ్ స్టూడెంట్ ముందు మీరు ఈ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు వచ్చిన రెస్పాన్స్, అంటే ఫస్ట్ అయిన రమణ రాగానే పల్సర్ బైక్ రమణ గారు అని చెప్పేసి బాగా అంటే హ్యూజ్ రెస్పాన్స్. ఆఫ్టర్ సాంగ్ ప్లే చేసిన తర్వాత కూడా సరోజా సరోజా ఎలా అనిపించింది? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే అంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని. సాంగ్ వేశాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, వాళ్ళందరూ సరోజా సరోజా అంటుంటే మంచిగుంది ఫీల్, బాగా ఎంజాయ్ చేశారు చాలా. సో డ్యాన్స్లో ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? మా మాస్టరే, మాస్టరే. సో కొరియోగ్రాఫర్ రితిక్ మాస్టర్ కూడా మనతో పాటు ఉన్నారు. సో అందరి ఎక్స్పెక్టేషన్స్లో రీచ్ చెయ్యాలి అని చాలా హార్డ్ వర్క్, చాలా ఎఫర్ట్స్ పెట్టి
రమణని ఒక సింగర్గా కాదు ఒక మాస్ డాన్సర్గా మార్చేయాలి అని ఒక సంకల్పం అనే చెప్పాలి. ఎందుకంటే మేము కూడా చూసాం కాలేజ్ స్టూడెంట్స్ అందరితో పాటు ఆ సాంగ్ ప్లే చేసినప్పుడు అవుట్పుట్ అల్టిమేట్గా వచ్చింది. సో మీరేం చెప్తారు? ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీకి కృతజ్ఞతలు చెప్పాలి మేడం. ఎందుకంటే మాలాంటి టాలెంట్ పర్సన్స్ ఈరోజు రమణ అన్న కూడా ఇంత పాపులారిటీ పెరిగిందంటే మీరు ప్రత్యేకించి ఇంటికి వెళ్ళి అన్న పరిస్థితి ఎలా ఉంటుందని చాలామంది చూపించారు. మాది కూడా ఇక్కడ పల్లెటూరే, పల్లెటూరు వాతావరణంలో ఎలా కష్టపడి పైకి వచ్చే వాళ్ళు ముందు చూపిస్తున్నారంటే కారణం సుమన్ టీవీ. థ్యాంక్ యూ. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీకి ధన్యవాదాలు మేడం. సో ఏంటి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని డేస్ స్పెండ్ చేశారు చెప్పండి. ఇది యాక్చువల్గా వేరే ఒక మూవీకి అన్న సాంగ్ పాడాలి, నన్ను కొరియోగ్రాఫర్గా పిలిచారనమాట. అక్కడ అన్న నేను కలిసాం. ఇంతకుముందు మేము థమ్సప్ పాప అని ఒక సాంగ్ మా ఛానల్లో రిలీజ్ చేసాం, అది అన్న చూశారు, బాగుంది ఓకే రీతికి మాస్టర్ మనం ఒక ప్రాజెక్ట్ ఉంది చెయ్యాలి చేస్తారా అని అడిగారు. అంటే ఒక సెలబ్రిటీకి కొరియోగ్రఫీ చేసి అంత పెట్టారు, ఎలా చెయ్యాలి ఏంటని చెప్పేసి చాలా ఆలోచించాను. చాలా ఆలోచించి ఈ సాంగ్కి ఒక రూపులేక తీసుకురావాలని చెప్పేసి చాలా హార్డ్ వర్క్ చేసాం. అన్నప్పుడు క్లాస్కి వచ్చారు, మూమెంట్స్ చూడగానే సాక్ ఇంకా ఏంటి మాస్టర్ ఎంత కట్టుకుంటే నేను చేయలేను చేయలేను అన్న, లేదన్నా మీరు చేస్తారు రండి అని చెప్పేసి ఒక్కొక్క మూమెంట్ కౌంట్లో చేయించి చేయించి నిజంగా అన్నకి యాడ్సప్ చెప్పాలండి. ఎంత బిజీ అంటే నైట్ ఈవెంట్కి వెళ్ళాలి, నైట్ 7 వరకు 8 వరకు మాతో ప్రాక్టీస్ చేసి అప్పుడు ఈవెంట్కి వెళ్ళేవారు, మళ్ళీ మార్నింగ్ 10కి వచ్చేసేవారు, మళ్ళీ ప్రాక్టీస్ చేసేవారు. పాపం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈరోజు ఈ సాంగ్ ఎంత బాగా వచ్చిందంటే కారణం మీ అంత కారణం, మాకన్నా డబుల్ రమణ కష్టమే. ఆయన అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు నాకు తెలిసి నాకు అప్పుడు అనిపించింది నేను ముందు నుంచి ఇదే కష్టం ఉంది కాబట్టే ఈ ఒక్క సాంగ్తోనే అందరూ అనుకుంటున్నారు, కానీ అది అది కాదు మేడం. ముందు ఎన్నో ఎన్నో కష్టపడితేనే ఈ ఒక్క సాంగ్ క్లిక్ అవ్వడం వల్ల అవన్నీ బయటకు వచ్చాయి. అది నాకు మా ప్రాక్టీస్ మా పరిచయంలో బాగా తెలిసింది మేడం ఆ మనిషి గురించి. ఇంకా ఇంకా చెప్పాలంటే బాయ్స్ అందరికీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా టైంకు ఫుడ్ అని ప్రొడక్షన్ అంతా అన్నే చూసుకున్నారు. ఫుడ్ అని కాస్ట్యూమ్స్ అని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మేడం. ప్రతిదీ ప్రతి విషయంలోని ముందుగుండానే ముందుండి ఎక్కడ తగ్గొద్దురితే ఏది కావాలంటే అది చెప్పి పెట్టేద్దాం పెట్టేద్దాం మాస్టర్, నీకు ఎందుకు సాంగ్ మీరు ఎలా మీరు ఎలా అనుకుంటున్నారు అలా అని చెప్పేసి ఆయన అంత కాన్ఫిడెంట్తో నా మీద వదిలేశారు. అంటే ఫస్ట్ నేను లైన్ చెప్పాను అన్న, ఇలా అనుకుంటున్నానన్న, ఈ ఈ విజన్లో మిమ్మల్ని చూపించాలి అనుకుంటున్నాను అని చెప్పేసి. అంటే ఫస్ట్ ఈ టైటిల్కి తగ్గట్టు ఆ సాంగ్ కావాలి సరోజ పేరు మీద అని అడిగారా మీరు? ఎస్ మేడం. అంటే ఫస్ట్ అన్న సాంగ్ అంతా రెడీ చేస్తారు, రెడీ చేశాక కొరియోగ్రఫీకి మనకి ఇచ్చారన్నారు. సో అప్పుడు ఇచ్చినప్పుడు ఇది ఎలా చూపించాలి ఏంటనేది నేను అన్నకి చేసి చూపించానమాట. సో అప్పుడు అన్న కూడా హార్డ్ వర్క్ చేసి బాగా కష్టపడ్డాం. ఆ లొకేషన్స్ అయితే మాత్రం ఫుల్ ఎండ మేడం, ఎండలో కూడా అస్సలు తగ్గలే, అందరూ తేలేరు కానీ అన్న ఎనర్జీ మాత్రం తగ్గలే. ఆ ఎక్స్ప్రెషన్స్ అవి అసలు చాలా హార్డ్ వర్క్ చేశారు. సో రమణ గారి వీడియోస్ లో కామన్ గా కామెంట్స్ లో వచ్చే ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే అన్న సూపర్ అన్న, నెక్స్ట్ లెవెల్ అన్న, నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఎంజాయ్ చేస్తూనే నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అలాగే తను కూడా ప్రతి పాటని అంతకు మించి ఆడినట్టు. సో పొట్టిదాయ కాదమ్మ గట్టిదాయ కానీ ఇంకా చాలా పాటలు మేమైతే ఎక్స్క్లూజివ్గా ఒక పల్లెటూరు వాతావరణంలో పొలాల మధ్యలో కుర్చీ వేసి చక్కగా బోల్డ్ పాటలు అయితే పాడించుకున్నాం. సో ఇప్పుడు కూడా ఈ సరోజ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సూపర్ అన్న అంటారు, నెక్స్ట్ ఏంటి అన్న అంటారు, ఢీకి కూడా వెళ్ళడానికి రెడీ అవుతున్నావా అంటారు. సో యాజ్ అ కొరియోగ్రాఫర్గా మీ ఆన్సర్? అవును మేడం. అంటే అన్న అయితే మనకి ఇది కావాలి అంటే నాకు రాదు అని ఫస్ట్ మాట అయితే వస్తుంది, బట్ చెయ్యాలనుకుంటే మాత్రం చేయగలరు. ఆ ఇదైతే ఉంది నా క్యారెక్టర్ ఇది అన్న. అంటే అన్న ఇది డాన్స్ కదా మనం చేయలేం కదా ఆ థాట్ లేదు, మనం ఇలా చెప్పామంటే వెంటనే క్యాచ్ చేసుకుని ఓకే ఇది వర్క్ అని. అంటే ఒక మార్కెట్లో ఒక సీన్ ఉంటుంది మేడం, మార్కెట్లో ఒక షార్ట్ చేయాలి, చేస్తే జనాలు అందరూ వస్తారు సెల్ఫీ కోసం అది ఇది అడవిడి అయిపోయింది, కొంచెం ఇచ్చేసి మూమెంట్ చేస్తే యాక్చువల్గా చెప్పాలంటే ఆ మూమెంట్ అన్నకి రాదు ఫస్ట్లో అస్సలు రాదు. కానీ ఆ షార్ట్ ఆ ప్రేమలో వెళ్ళేసరికి బాయ్స్ అందరు అవుట్, ఇంకా బాయ్స్ ఎవ్వరు కనిపించలే, అన్నంత ఎనర్జీతో చేశారు. అంటే జనాల్లో కూడా జనాన్ని చూస్తే ఇంకా అంటే జనాలే నాకు ఒక ఎనర్జీ బూస్ట్ అది నాకు క్లియర్ కనిపించింది మేడం. అక్కడ మాత్రం మొత్తం నా అసిస్టెంట్ శివ వీళ్ళందరూ ఉన్నారు ఫుల్ ఎనర్జీతో చేస్తారు. సో వాళ్ళు కూడా కనిపించలే పక్కన, అంత ఎనర్జీతో చేశారు. ఆ ఎనర్జీ అయితే మాత్రం సూపర్ మేడం. ఎనర్జీలో అస్సలు ఇంత కూడా దొరకలేదన్న, నేను కొత్తగా సాంగ్ చేశానన్న ఫీల్ ఎక్కడ లేదు మేడం.
గట్టిగా చేశారు ప్రతిది కూడా. ఇక్కడ పల్సర్ బైక్ రమణ గారిని ఒక డాన్సర్గా తీర్చిదిద్దాలి, ఇదొక కాన్సెప్ట్ అయితే. ప్రీవియస్ మీ ప్రాజెక్ట్స్ కూడా నేను చూసాను, థమ్సప్ పాప కానీ ఇలా. అంటే మీరు ఇందాక స్టార్టింగ్లోనే చెప్పారు, మీ ఇద్దరం కూడా అంటే పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. ఒక సాంగ్తో క్లిక్ అవ్వక ముందు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసాం. సో అవి ఏవి కూడా మమ్మల్ని పబ్లిక్లోనికి తీసుకెళ్ళలేదు, ఎక్కడో లక్ ఒక్క దాంతో మేము ముందుకు వచ్చాము అని. లైక్ మీరు సినిమాల్లోనికి వెళ్ళాలి, సినిమా కొరియోగ్రాఫర్గా మారాలి, సో ఈ కాన్సెప్ట్తో వెళ్తున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? ఈ ప్రాజెక్ట్ అయితే చాలా హెల్ప్ అవుతుంది మేడం, చాలా అంటే చాలా. యాక్చువల్లీ నాకు థమ్సప్ పాప ఫస్ట్ సాంగ్ అయినా అది చాలా బాగా రీచ్ అయింది. ప్రతి అంటే అది చూడగానే ఒక రెండు మూడు సాంగ్స్ సినిమాస్ కూడా చేశాను. నెక్స్ట్ అన్నకు కూడా బాగా నచ్చింది. సో వీటన్నిటికన్నా ఫస్ట్ సరోజ సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ సాంగ్ మీద నాకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీ వాళ్ళకి కూడా ఎవరికైనా అంటే నా ఎక్స్పీరియన్స్తో ఎవరికైనా చేయాలంటే చేయగలను అన్న కాన్ఫిడెంట్ ఈ సాంగ్ తెచ్చింది మేడం నాకు. ఎందుకంటే నా స్టైల్ ఎలా ఉంటుంది అంటే అవతల హీరో ఎవరైతే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో వాళ్ళలో నేను ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ స్టైల్లోకి నేను వెళ్ళి కొన్ని మూమెంట్స్ క్రియేట్ చేస్తాను మేడం. ఈ సరోజలో కూడా అన్న స్టైల్లో మూమెంట్స్ అన్ని అలా క్రియేట్ చేసినవి మేడం. సో ఇదైతే మాత్రం ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను మేడం. సూపర్. నీలిరంగు చీర గట్టి సన్నజాజి పువ్వులెట్టి కంటికెము కాటికెట్టి నుదుటి మీద కొంకమెట్టి ఎదురుగుండా నడుస్తుంటే సరోజ, ఓ సరోజా నీకు నాకు లింక్ అయిపోయింది, ఓ సరోజా నీకు నాకు టెంప్ట్ అయిపోయింది, ఓ సరోజా నీకు నాకు పెళ్ళైపోవాలి, ఓ సరోజా నీకు నాకు సెట్ అయిపోయింది. నీలిరంగు చీర కట్టి సన్నజాజి పువ్వులెట్టి కంటికేమో కాటికెట్టి నుదుట మీద బొట్టు పెట్టి. థ్యాంక్ యూ. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్ తో మీకు అందిస్తున్నారు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్స్ ముఖ్యంగా అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్స్, జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరున్న చోట నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయడమే మా లక్ష్యం. డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వండి.